కేసుల సత్వర పరిష్కారం కోసమే జిల్లా కోర్టు అని హైకోర్టు జడ్జీలు ఎస్వి భట్, పి నవీన్రావు అన్నారు. సిరిసిల్ల జిల్లాలో 9వ అదనపు జిల్లా న్యాయస్థానాన్ని ప్రారంభించి వారు ప్రసంగించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా ఉన్నానని, జిల్లా న్యాయ వ్యవస్థను దత్తత తీసుకున్నట్టు భావిస్తున్నట్లు చెప్పారు భట్. ఇతర జిల్లాలతో పోలిస్తే కరీంనగర్ జిల్లాలో కేసులు విచారణ వేగవంతంగా నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సిరిసిల్ల న్యాయవాదులు తమ కోసం నిర్మించుకున్న సంఘ భవనాన్ని జిల్లా కోర్టుకు త్యాగం చేయడం గర్వించదగ్గ విషయమని అన్నారు. కేసుల సత్వర పరిష్కారం కోసమే జిల్లా కోర్టు అని హైకోర్టు జడ్జీలు ఎస్వి భట్, పి నవీన్రావు అన్నారు. సిరిసిల్ల జిల్లాలో 9వ అదనపు జిల్లా న్యాయస్థానాన్ని ప్రారంభించి వారు ప్రసంగించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా ఉన్నానని, జిల్లా న్యాయ వ్యవస్థను దత్తత తీసుకున్నట్టు భావిస్తున్నట్లు చెప్పారు భట్. ఇతర జిల్లాలతో పోలిస్తే కరీంనగర్ జిల్లాలో కేసులు విచారణ వేగవంతంగా నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సిరిసిల్ల న్యాయవాదులు తమ కోసం నిర్మించుకున్న సంఘ భవనాన్ని జిల్లా కోర్టుకు త్యాగం చేయడం గర్వించదగ్గ విషయమని అన్నారు. Directions issued by the High Court regarding disposal of the old cases. Now, the problem is everywhere, and because of the large pendency, the clients are suffering. So therefore, it is necessary for all of us to ensure that the cases are disposed of, and therefore the yardstick of early disposal without adjournments may be necessary to ensure that the pendency comes down. I hope all of you understand and cooperate for early disposal. Even now, High Court has taken up the old cases to be disposed of on priority basis. So, the establishment of course is one aspect. I was just discussing with the district judge and the president of the association here.